చుట్టాల అబ్బాయి వీరభద్రం గారు చాలా బాగా తీశారండి. ఇట్స్ ఫస్ట్ మూవీ ఫర్ అస్. ఓకే, తమన్ గారు మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఆది గారు ఇంక చెప్పక్కర్లేదు, యాక్షన్ పార్ట్ అండ్ డ్యాన్స్ పార్ట్ ఇరగదీశారు. కామెడీ లైక్ పృథ్వీ గారు, ఆలీ గారు, కృష్ణ భగవాన్ అండ్ రఘుబాబు గారు, శకలక్షంకర్ త్రూ అవుట్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ లైక్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. మీకు ఎక్కడ ఈ సినిమా బోర్ కొట్టదు. అట్ ద సేమ్ టైం లైక్ ఖర్చుకు వెనకాడకుండా లావిష్గా గ్రాండ్గా తీసాము. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్ ఇన్ ద జూలై 2nd వీక్ అండి. బిఫోర్ దట్ ఆడియో ఫంక్షన్ వీఆర్ ప్లానింగ్ ఇన్ ద జూలై 1st వీక్. ఇది నేను వెంకట గారు తీస్తున్న మొట్టమొదటి చిత్రం అండి. మా బ్యానర్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీ ఐశ్వర్లక్ష్మి మూవీస్ వెంకట గారిది. సో వీరభద్రం గారు ఫస్ట్ నాకు స్టోరీ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ చెప్పారు. చెప్పిన వితిన్ 2 సెకండ్స్లో ఆయనకి నేను చెక్ అడ్వాన్స్ ఇచ్చాను. నేను అప్పుడే చెప్పాను, సార్ ఈ మూవీ గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది పూల రంగల్లాగానే. సో ఆది ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ మాకు చాలా ఇది కోఆపరేట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ లాంచింగ్ విత్ ఎ వెరీ బిగ్ మూవీ. ఐ నో ద పీపుల్ ఫస్ట్ లైక్ నో ది ఆస్క్ మీ దట్ వై ఆర్ యూ గోయింగ్ విత్ లైక్ నో స్మాల్ మూవీ అని, బట్ దిస్ ఈజ్ నాట్ ద స్మాల్ మూవీ అండి, దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ మూవీ. అండ్ ఐమ్ ప్రెటీ షూర్ దిస్ మూవీ విల్ బీ ఎ వెరీ బిగ్ హిట్ ఫర్ అస్ అండ్ ఫర్ ఆది అండ్ ఫర్ ది లైక్ ది వీరభద్రం గారికి. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు కూడా అది చాలా బాగా చూపించారు అది కెమెరా. సో మీ రిజినెస్ అంతా అక్కడ అదే మాకు యాక్చువల్లీ చూస్తున్నాం స్క్రీన్ మీద. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ గారికి, రాము గారికి, అలాగే మా డైరెక్టర్ భద్రం, మా హీరో ఆది గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డైరెక్టర్ గారు దే మేడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ నమ్మి ఖర్చు పెట్టిన మా ప్రొడ్యూసర్స్, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ సినిమా, ఈ బడ్జెట్, ఈ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఈ కథకి ఏం కావాలి, కథకి ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అన్న దాని మీద ముందు నమ్మి ఖర్చు పెట్టినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సినిమాని ఫ్యాంటాస్టిక్గా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి అండ్ మా హీరో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మంచి హిట్ అయ్యి టీం అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వీరభద్రం తెలిసేటంటే మీ అందరి వల్లే నిజంగా ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, అంత బాగా పోగా చేశారని. ఈ సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. ఓపెనింగ్ రోజుని కలిసిన అప్పటి నుంచి టైటిల్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. అదే పాజిటివ్ బజ్ తోటి తీసాను ఈ సినిమాని. చాలా బాగా వచ్చిందండి సినిమా. చూశాను నిన్నే మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా కూడా. ఇది ఆనాపిల్లంట పూల రంగల్లాగా 100% పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరు గురించి ఒక మాట చెప్పాలి. చాలాసార్లు నేను ఎన్నోసార్లు చెప్తాం ఇలా కుదరలేదు. వెంకట్ గారు నాతో ఒక సినిమా తెద్దామని వచ్చారు, అట్లా రాముగారు ఒక సినిమా తెద్దామని వచ్చారు, రాధి గారితో నేను ఆల్రెడీ ఒక ఖర్చు చెప్పున్నాను అప్పటికే. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న సినిమా. ఒక పూల రంగడు మీరు చూశారు, ఆనాపిల్లని చూశారు, అలాగే నేను తీసిన బాయ్ సినిమా చూశారు. చాలా ఖర్చుతో కూడుకున్న సినిమాలు. ఇప్పుడు ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలి, డబ్బు ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలి. వాళ్ళిద్దరికీ ఖర్చు చెప్పి ఇద్దరూ సరిగో ఫిల్మ్ కాదు, ఒకే సినిమా ద్వారా మీ ఇద్దరు ల్యాంచ్ చేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పి వాళ్ళని ఒప్పించి, అలాగే సాయి కుమార్ గారికి, ఆది గారు కూడా చెప్పి చాలా కష్టపడి అందరూ తీస్తారు. నేను కూడా తీశాను, నిజంగా చాలా ఇష్టపడి కూడా తీసే సినిమా. ఈ సినిమా మీ అందరు కూడా బాగా నచ్చుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ టీజర్ రాత్రి నేను చూసిన దగ్గర నుంచి కూడా ఒకసారి మన మీడియా బ్రదర్స్ అంతా చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండదు అనుకున్నాను. అందరూ చూసిన తర్వాత మీరు ఎంత పాజిటివ్ పాజిషన్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఎంకరేజ్మెంట్ ఎలాగ ఉంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ మా అందరికీ, మన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నిర్మాతలకి, మా హీరో ఆది గారికి, సాయి కుమార్ గారికి, అలాగే కెమెరామెన్ గారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా బిఏ రాజు గారికి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమన్ కూడా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సాంగ్స్ ఇచ్చాడండి, చాలా బాగా చేశాడు. నేను టీజర్ ఉంటే కూడా వచ్చాను చూసి బాగుంది అని చెప్పి ఆర్ఆర్ కూడా చేసిందా తెలియలేదు. చాలా బాగా మా కోఆపరేట్ చేస్తున్న తమన్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చుట్టాల అబ్బాయి ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం వీరభద్రం. తను వచ్చి కథ చెప్పి చాలామంది ప్రొడ్యూసర్స్ అనుకున్నాం, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా తనే ఒక ఇద్దరు డైమండ్స్ని తీసుకొచ్చారు చెప్పాలి, రామ్ గారు, వెంకట్ గారు. అండ్ సినిమా మొత్తం టీజర్లో మీరు చూసినలాగే సినిమాలో మొత్తం విజువల్స్ కానీ అట్ ది సేమ్ టైం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నంబర్ ఆఫ్ లొకేషన్స్లో సినిమా షూట్ చేసాం. రాజమండ్రి, బ్యాంకాక్, మళ్ళీ హైదరాబాద్లో కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఈరోజు మేకింగ్ వాల్యూ లేకపోతే జనం అసలు థియేటర్కి రావట్లేదు. అది అంటే ఆ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్ అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్తో పాటు
ఆ సినిమాని బాగా తీయాలి ప్రజెంట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చౌ ఈ సినిమాని చాలా బాగా తీశారు అండ్ ఒక మంచి కథ ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మీద డ్రైవ్ ఉంటుంది అది ఎంటర్టైన్మెంట్లో వెళ్తూ ఉంటుంది సో ఎక్కడ పేస్ ఎక్కడ తక్కువగా చాలా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తుంది ఈ సినిమా అండ్ విజువల్స్ గురించి మాట్లాడాలంటే మా డిఓపి అరుణ్ గారి గురించి చెప్పాలి చాలా చాలా బాగా తీశారు ఈ సినిమాని అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన లుక్ కానీ అంతా చాలా బాగుందని మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో దానికి కారణం అరుణ్ గారు అండ్ చౌ తను లుక్ అంతా మార్చి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దామని చెప్పి చెప్పాడు అండ్ సో ఐ లైక్ టు థ్యాంక్ బోత్ ది టెక్నీషియన్స్ చౌదరి గారికి అరుణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సినిమాలో పనిచేసిన అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్ సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నమిత తను మలయాళంలో ఆల్రెడీ 11 ఫిలిమ్స్ చేసింది సో తను ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతుంది చాలా క్యూట్గా చేసింది ఈ సినిమా తను ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కూడా సో షీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ పృథ్వీ గారు ఆయన ఎంటర్టైన్మెంట్ అందరూ ఆర్టిస్టులు ఉన్నారు సో తప్పకుండా సినిమా మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను సో చుట్టాల అబ్బాయి సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ తమన్ గారి గురించి చెప్పాలి తను పెద్ద సినిమాలు చేస్తూ నేను బీజిఎంస్ వింటున్నప్పుడు చాలా బాగుంది నాకు ఒక్కసారి చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను అండ్ ఈ సినిమా తమన్ చేయడం అండ్ ఎక్కడ తను ఒక కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్ఆర్ కానీ అండ్ టీజర్లో వచ్చిన రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ తను కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చాడు సో థ్యాంక్ యూ తమన్ అండ్ ఆడియో త్వరలోనే చేసుకుంటున్నాం సో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ అండి